గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు తెలుగులో మనం ఒక యాక్టివిటీ చేద్దాము. ఇక్కడ నేను కొన్ని ఆధారాలు ఇచ్చాను. ఈ ఆధారాల ఆధారంగా మీరు ఏం చేస్తారంటే ఈ గడులలో మీరు అక్షరాన్ని నింపాలి. ఈ క్రింది ఆధారాల్లో ఉపయోగించుకొని మనం ఒక అక్షరం పడుతుంది ఈ గడులో, దాన్ని మీరు నింపాలి. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ చూడండి. సహాయం చేసేవాడు మిత్రుడు. భూత దయ హసింస అహింస. వెరీ గుడ్. అపోహపడు భ్రమించు. ఓకే, అపోహపడు అంటే భ్రమించు అని అర్థం. నిందితుడు ముద్దాయి. పిండితో తయారు చేసినది సంగటి. పిండితో తయారు చేసినది ఏంటిది? సంగటి. సరే, వదిలివేయడం త్యాజించు. వదిలివేయడం అంటే ఏంటి అర్థము? త్యజించు, త్యజించు అని అర్థం. ఓకే, ఒకసారి చెప్పండి. త్యజించు. త్యజించు. వెరీ గుడ్. తెలివైన వాడు వివేకి. వివేకిని తెలివైన వాడు అని అంటారు. ఓకే, ఆదమరుపు పరాకు. తర్వాత అంగీకారం సమ్మతి. 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 ఓకే, నిరపరాధి నిరోషి. నిర్దోషి. నానా నిర్దోషి. నిర్దోషిని నిరపరాధి అని అంటారు. సరే, దీనితో వెక్కిరించవద్దని అంటారు. నొసలితో ఎక్కిరించవద్దని చెప్పేసి అంటారు. రుచిని తెలిపేది ఏంటి? నాలుక. వెరీ గుడ్. మంచి మాట అంటే ఏంటి? హితవు. హితవు. హితవు పలకడాన్ని మంచి మాట చెప్పడం అంటారు. ఆశించినది జరగకపోతే కలిగేది ఏంటి? నిరాశ. ఆశించినది జరగకపోతే మనకి ఏం కలుగుతుంది? నిరాశ కలుగుతుంది. మన శరీరంలో గట్టి పదార్థం ఏంటి? ఎముక. వెరీ గుడ్. సహాయం చేసేవాడు మిత్రుడు, భూతదయ అహింస, అపోహపడు భ్రమించు, నిందితుడు ముద్దాయి, పిండితో తయారు చేసినది సంగటి, వదిలివేయడం చదించు, తెలివైన వాడు వివేకి, ఆదమరుపు పరాకు, అంగీకారం సమ్మతి, నిరపరాధి నిర్దోషి, దీనితో వెక్కిరించవద్దని అంటారు నొసలు, రుచిని తెలిపేది నాలుక, మంచి మాట హితవు, ఆశించినది జరగకపోతే కలిగేది నిరాశ, మన శరీరంలో గట్టి పదార్థం ఎముక. థ్యాంక్ యూ.